Karuna Prabhavan Raitulku Ibandulu Techpedithondi, Mandilanu Saitam Bhayapedithondi, Dilli Azam Market Lo Karuna Karananga, Oka Vyapari Chanipovadanto, A Market Loni Migata Vyaparulo Andolana Modalaindi, Alanti Parasthiti Edurukakunda, Telangana Sarkar Alertaindi, Hyderabad Loni Kothapeta, Groot Market Ni, Tatkalikanga Musivesindi, Idi Tatkalikanga, Pandla Raitulaku Ibbandi Kaliginchinappatiki, Karuna Kattadiki, Ee Nirnayam Teesukoka Tappaledani, Telustondi. రాష్ట్రాల్లో పండ్ల తోటలను సాగు చేసే రైతులు పంట మొత్తం హైదరాబాద్ కొత్తపేట మార్కెట్కు తీసుకొస్తుంటారు. మామిడి, బత్తాయి, నిమ్మ, పుచ్చపండు ఇలా రకరకాల పండ్లు అమ్మేందుకు రైతులకు అనుకూలమైన మార్కెట్ ఇది. జమ్మూ, మహారాష్ట్ర, పంజాబ్ లాంటి రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి పండ్లు దిగుమతి అవుతాయి. దీంతో ఆయా రాష్ట్రాల నుంచి వ్యాపారులు రైతులు వస్తుంటారు. అయితే కరోనా విజృంభిస్తుండటంతో అలర్టైన రాష్ట్ర ప్రభుత్వం జనాలు ఎక్కువగా పోగవ్వకుండా ముందస్తు చర్యలు తీసుకుంది. తాత్కాలికంగా ఈ మార్కెట్ని బంద్ చేసింది. మార్కెట్ అంతా హైడ్రాక్సీ క్లోరోక్విన్ ద్రావణంతో శుద్ధి చేస్తోంది. ప్రభుత్వ నిర్ణయం చాలా మంది రైతులకు ఇబ్బందికరంగా మారింది. తాత్కాలికంగా పండ్లు అమ్ముకునే వారికి మార్కెట్ బయట మాత్రమే అనుమతిస్తున్నారు అధికారులు. కానీ రైతులకు ఇది విక్రయాలు జరుపుకునే కాలం. కరెక్ట్గా ఈ సమయంలోనే మార్కెట్ను మూసివేయడం వల్ల ఇబ్బంది తప్పేలా లేదు. ఇప్పటికే ధరలు పడిపోతున్న వేళ మరింత ఆలస్యమైతే నష్టం తీవ్రత ఎక్కువగా ఉంటుందని భయపడుతున్నారు రైతులు. అయితే కరోనా ఉధృతి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మార్కెట్ కమిటీ ప్రకటించింది. ఇప్పటికే ప్రభుత్వం జనం ఎక్కువగా పోగయ్యే ప్రదేశాలన్నింటిలో అలర్ట్ ప్రకటించింది. దీంతో ఈ మార్కెట్ను కూడా మూసేసింది. అయితే తిరిగి ఎప్పుడు తెరుస్తారనే విషయంలో స్పష్టత కొరవడింది. ముఖ్యంగా ఏంటంటే భారతదేశం మొత్తం వివిధ రాష్ట్రాల నుండి ఈ యొక్క పండ్ల మార్కెట్కు రైతులు కానీ వ్యాపారస్తులు కానీ వినియోగదారులు అందరూ వస్తూ ఉంటారు. ఈ కరోనా వైరస్ నియంత్రించాలనే మార్కెట్ను మేము మూసివేయడం జరిగింది. ఈ యొక్క మార్కెట్కు ప్రతిరోజు వేల మందిలో వస్తూ ఉంటారు. ఏదైనా చిన్న ఇబ్బంది జరిగినా కూడా రాష్ట్రంగా మొత్తం కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ పరిగణలో తీసుకొని ఆలోచనతో ఈ యొక్క మార్కెట్ మూసివేయడం జరిగింది. వీలైనంత త్వరగా మార్కెట్ని తెరిస్తే రైతులకు మేలు జరుగుతుంది. లేదంటే చేతికొచ్చిన పంటను అమ్ముకోలేక ఇబ్బందులు పడాల్సి ఉంటుందని అన్నదాతలు వాపోతున్నారు. కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటూనే మార్కెట్ను తొందరగా తెరవాలని కోరుతున్నారు.